ఈరోజు మీకు చెప్పాలనుకున్న టాపిక్ కామన్ యూరాలజికల్ ప్రాబ్లమ్స్. అంటే ఏమి నార్మల్గా వచ్చే యూరాలజికల్ ఇబ్బందులు ఏంటి, ఎప్పుడు యూరాలజిస్ట్ని సంప్రదించాలి. నమస్కారం, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ లీలా కృష్ణ, కన్సల్టెంట్ యూరాలజిస్ట్. నార్మల్గా యూరాలజిస్ట్ అంటే ఏమేమి సమస్యలు చూస్తాం, కిడ్నీ సంబంధించి కానీ, మూత్రనాళం కానీ, నీరుడి సంచి బ్లాడర్ కానీ, కింద ఉన్న ప్రాస్టేట్ కానీ, అంగం పీనిస్ కానీ, టెస్టిస్ సంబంధిత ఇబ్బందులు అంటే జెనిటో యూరినరీ సిస్టమ్, దీనికి సంబంధించిన ఏ ఇబ్బందులైనా మనం యూరాలజిస్ట్ని సంప్రదించగలుగుతారు. కామన్గా కిడ్నీలో వచ్చే సమస్య కిడ్నీ స్టోన్స్. కిడ్నీ స్టోన్స్కి నొప్పి ఎప్పుడు ఇక్కడ కానీ, ఈ పొత్తి కడుపులో కానీ, ఈ వెనకాల నొప్పి రావటం కానీ, ఇదే నొప్పి కిందకు వెళ్ళటం కానీ, యూరిన్లో రక్తం రావటం కానీ, జ్వరం వామిటింగ్ రావటం వచ్చినప్పుడు మీకు దగ్గరున్న యూరాలజిస్ట్ డాక్టర్ని సంప్రదించగలుగుతారు. అలాగే ప్రాస్టేట్ సంబంధిత ఇబ్బందులు ఏ విధంగా మనకు బయటపడతాయి, 50 వయసు దాటిన వారు యూరిన్ స్పీడ్ లేకపోవటం, మూత్రం వెళ్ళిన తర్వాత ఎదురుగుండానే పడటం తప్ప దూరంగా పడకపోవటం, మూత్రంకి వెళ్ళిన తర్వాత ఇంకా మిగిలిపోవటం, మాటమాటికే యూరిన్ రావటం, మంట ఉండటం, యూరిన్లో అప్పుడప్పుడు రక్తం రావటం, అర్ధరాత్రి 2 సార్లు పైపడి 2 సార్లు కానీ, ఎక్కువగా యూరిన్కి వెళ్ళటం, నిద్ర ఇబ్బంది కలగటం, లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా యూరాలజిస్ట్ని సంప్రదించగలుగుతారు. అలాగే బీర్జం సంబంధించిన ఇబ్బందులు, బీర్జానికి సంబంధించిన బీర్జం వాపు కానీ, బీర్జం పెద్దదవ్వటం కానీ, అడ్డం తిరగటం టార్షన్ అంటారు కానీ, ఇలాంటి సంబంధిత ఇబ్బందులు ఏది ఉన్నా యూరాలజిస్ట్నే సంప్రదించగలుగుతారు. అంగంకి సంబంధించిన ఇబ్బందులు మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది చర్మం వెనక్కి వస్తుందా రావట్లేదా, టైట్గా ఉందా లేదా, అంటే దాన్ని పర్ప్యూషల్ స్కిన్ అంటారు, దాన్ని మనం వెనక్కి ఫ్రీగా రాగలుగుతుందా లేదా అనేది చూసుకోవాలి. అలా రాని పక్షంలో ఖచ్చితంగా సర్కంసిషన్ సుంతి ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుంది. ఇవి కాకుండా యూరాలజిస్ట్ అంటే ఆండ్రాలజీలో ఒక భాగంగా చెప్పబడుతుంది. ఆండ్రాలజీలో ఏమిటి, ముఖ్యంగా సెమెన్ అంటే వీర్యకణాలు తగ్గడం కానీ, ఎక్కువగా ఉన్నాయా లేవా, ఇన్ఫర్టిలిటీ ఎందుకు పిల్లలు పుట్టడం లేదు, మగవారికి ఎటువంటి సెక్స్ సంబంధిత ఇబ్బందులైనా యూరాలజిస్ట్ని సంప్రదించగలుగుతారు. అలాగే ఎప్పుడైనా సరే మన కిడ్నీ స్టోన్స్ ఆపరేషన్కై పాత కాలంలో జరిగినట్టుగా ఎటువంటి కోత ఆపరేషన్లు ఉండవు, మన నార్మల్ ప్యాసేజ్ ద్వారా వెళ్ళటం, ఆ స్టోన్ని లేజర్ ద్వారా క్లియర్ చేయటం, ఈరోజు వచ్చిన పేషెంట్ రేపు వెళతారు అంతే తప్పించి సంబంధిత ఇబ్బందులు కానీ మనం ఎప్పుడు స్టోన్స్ ఆపరేషన్కి అన్ని ఓపెన్ ఆపరేషన్స్ అయ్యేది ఏమండు, పెద్ద 5 సెంటీమీటర్ల రాయన్లు కూడా వెనకాల చిన్న హోల్ వేసి పీసీఎన్ఎల్ అనే ఒక ఆపరేషన్ ద్వారా క్లియర్ చేయొచ్చు. అలాగే చిన్న చిన్న స్టోన్స్కి లేజర్ మూలంగా ఆర్ఐఆర్ఎస్ కానీ యూఆర్ఎస్ ప్రక్రియతో వెంటనే క్లియర్ చేయొచ్చు. ప్రాస్టేట్ సంబంధిత ఇబ్బందులకు ముఖ్యంగా ఫస్ట్ ఇచ్చే మేనేజ్మెంట్ మెడికల్ మేనేజ్మెంట్, మందులతో నివారణ అయిపోయిందా అంటే అయిపోతుంది. అలాగే అవ్వని పక్షంలో లేజర్ ప్రాస్టేట్ అంటారు, మూత్రం నాళం నుంచి వెళ్ళి దాన్ని లేజర్ నుంచి తొలగించడం, ఇవన్నీ యూరాలజీ సంబంధిత ఇబ్బందులు. ఎప్పుడైనా ఎటువంటి సమస్యలు వచ్చినా యూరాలజీ డాక్టర్ని మీరు సంప్రదించగలుగుతారు. థ్యాంక్ యూ.